Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. E class lo manam February 26th tedhiki sambandhinchina current affairs gurinchi discuss chesukundam. So ee roju current affairs chusinatte mottamodati pramukha sahityavetta dwadashi Nageshwara Shastri itivala maranincham jarigindi. Pramukha rachayita mariyu vimarshakudu pramukha sahityavettaina dwadashi Nageshwara Shastri itivala maranincham jarigindi. ఢిల్లీలో నేషనల్ వార్ మెమోరియల్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ. మన భారతదేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన భారతదేశం యొక్క రాజధాని ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గరలో నేషనల్ వార్ మెమోరియల్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది. ఈ నేషనల్ వార్ మెమోరియల్ దేనికి సంబంధించింది? సో ఇది దేనికి సంబంధించిందంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ యొక్క విధులు నిర్వహిస్తూ ఎవరైతే ప్రాణాలు కోల్పోయిన సైనికులు ఉంటారో వారికి గుర్తుగా ఈ ఢిల్లీలో ఈ నేషనల్ వార్ మెమోరియల్ని మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రారంభించడం జరిగింది. సో ఈ విధుల్లో భాగంగా మరణించిన 25,942 మంది సైనికుల పేర్లని ఈ మెమోరియల్ వద్ద 16 గ్రానైట్ పలకలపైన చెక్కించడం జరిగింది. సో దీనికోసంగా ఈ మెమోరియల్ని ఈ ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గరలో ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ వార్ మెమోరియల్ దీన్ని మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రారంభించడం జరిగింది. 7వ జాతీయ ఫోటోగ్రఫీ పురస్కారాలని ఇటీవల ప్రకటించడం జరిగింది. 8వ జాతీయ ఫోటోగ్రఫీ పురస్కారాలు ఇవి 7వ జాతీయ ఫోటోగ్రఫీ పురస్కారాలు. ఈ 7వ జాతీయ ఫోటోగ్రఫీ పురస్కారాల యొక్క విజేతల పూర్తి జాబితా మనం దీంట్లో తెలుసుకుందాం. సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ కల్నల్ రాజ్యవర్ధన్ రాథోడ్ ఈ 7th నేషనల్ ఫోటోగ్రఫీ అవార్డ్స్ని ఇటీవల న్యూఢిల్లీలో ప్రజెంట్ చేయడం జరిగింది. న్యూఢిల్లీలో ఈ అవార్డ్స్ని ప్రస్తుతం యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ కల్నల్ రాజ్యవర్ధన్ రాథోడ్ ప్రజెంట్ చేయడం జరిగింది. 8వ నేషనల్ ఫోటోగ్రఫీ అవార్డ్స్ ఇవి 7వ నేషనల్ ఫోటోగ్రఫీ అవార్డ్స్. ఈ నేషనల్ ఫోటోగ్రఫీ అవార్డ్స్లో మొత్తం 2 కేటగిరీస్ ఉంటాయి. వాటిలో మొదటి కేటగిరీ వచ్చేసి ప్రొఫెషనల్ కేటగిరీ. ఈ 7th నేషనల్ ఫోటోగ్రఫీ అవార్డ్స్ యొక్క ప్రొఫెషనల్ కేటగిరీ ఇతివృత్తం వచ్చేసి ఉమెన్ లెడ్ డెవలప్మెంట్. అలాగే ఈ 7th నేషనల్ ఫోటోగ్రఫీ అవార్డ్స్లో 2వ కేటగిరీ వచ్చేసి అమెచ్యూర్ కేటగిరీ. ఈ 7th నేషనల్ ఫోటోగ్రఫీ అవార్డ్స్ అమెచ్యూర్ కేటగిరీ యొక్క ఇతివృత్తం వచ్చేసి ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా. ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా అనేది 7th నేషనల్ ఫోటోగ్రఫీ అవార్డ్స్ యొక్క అమెచ్యూర్ కేటగిరీ యొక్క ఇతివృత్తం. ఇతివృత్తం అంటే ఇంగ్లీష్లో థీమ్. సో ఈ 2 థీమ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే దీంట్లో ఈ అవార్డ్స్ని గెలుచుకున్న వారికి నగదు బహుమతి ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మొత్తం 5 రకాల అవార్డ్స్ అనేవి ఉంటాయి. సో ఈ 5 రకాల అవార్డ్స్కి వేరువేరుగా నగదు బహుమతి అనేది ఇవ్వడం జరుగుతుంది. మొదటిగా వచ్చేసి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, జీవిత సాఫల్య పురస్కారం. సో ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని గెలుచుకున్న వ్యక్తికి 3 లక్షల రూపాయలు నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2వ అవార్డు దీంట్లో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు. సో ఈ అవార్డుని గెలుచుకున్న వ్యక్తికి 1 లక్ష రూపాయలు నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీనిలో 3వ అవార్డు వచ్చేసి అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు. సో ఈ అవార్డుని గెలుచుకున్న వ్యక్తికి 75,000 రూపాయలు నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రొఫెషనల్ కేటగిరీలో స్పెషల్ మెన్షన్ అవార్డ్స్ని గెలుచుకున్న వ్యక్తులకి 50,000 రూపాయలు నగదు బహుమతి, అలాగే అమెచ్యూర్ కేటగిరీలో స్పెషల్ మెన్షన్ అవార్డ్స్ని గెలుచుకున్న వ్యక్తులకి 30,000 రూపాయలు నగదు బహుమతిని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ 5 రకాల అవార్డ్స్లో ఈ అవార్డుని గెలుచుకున్న వ్యక్తుల పేర్లు కనుక మనం చూసినట్లయితే మొదటిగా వచ్చేసి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 7వ నేషనల్ ఫోటోగ్రఫీ అవార్డ్స్ దీంట్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు గెలుచుకున్న వ్యక్తి శ్రీ అశోక్ దివాలి, అలాగే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న వ్యక్తి శ్రీ ఎస్ఎల్ శాంత్ కుమార్. శ్రీ ఎస్ఎల్ శాంత్ కుమార్ ఈ అవార్డుని ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. అలాగే అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గ్రహీత వచ్చేసి శ్రీ గురుదీప్ ధీమన్. శ్రీ గురుదీప్ ధీమన్ అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. అలాగే ప్రొఫెషనల్ కేటగిరీలో స్పెషల్ మెన్షన్ అవార్డ్స్ని గెలుచుకున్న వ్యక్తులు శ్రీ అరుణ్ శ్రీధర్, అలాగే శ్రీ పివి సుందర్రావు, శ్రీ కైలాష్ మిట్టల్, అలాగే శ్రీ మిహిర్ సింగ్, మిస్ రణిత రాయ్. ప్రొఫెషనల్ కేటగిరీలో స్పెషల్ మెన్షన్ అవార్డ్స్ యొక్క గ్రహీతలు శ్రీ అరుణ్, శ్రీధర్, శ్రీ పివి సుందర్రావు, అలాగే శ్రీ కైలాష్, మిట్టల్, శ్రీ మిహిర్ సింగ్, మిస్ రణిత రాయ్. అలాగే అమెచ్యూర్ కేటగిరీలో స్పెషల్ మెన్షన్ అవార్డ్స్ని గెలుచుకున్న వ్యక్తులు వచ్చేసి శ్రీ వి రవికుమార్, మిస్ ఎస్ నీలిమ, అలాగే శ్రీ మనీష్ జైషి,
శ్రీ మహేష్ బాలసాహెబ్ లోంకర్ అలాగే శ్రీ అవిజిత్ దత్త వీరంతా కూడా ఈ అమెచ్యూర్ కేటగిరీలో స్పెషల్ మెన్షన్ అవార్డ్స్ని ఈ 7th నేషనల్ ఫోటోగ్రాఫర్ అవార్డ్స్లో గెలుచుకోవడం జరిగింది. రైట్, సో వీరంతా కూడా ఈ అవార్డ్స్ యొక్క విజేతలు. ఈ అవార్డ్స్ని న్యూఢిల్లీలో ఎవరు ప్రజెంట్ చేశారు, కల్నల్ రాజ్యవర్ధన్ రాథోడ్ ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేయడం జరిగింది. 8వ నేషనల్ అవార్డ్స్ ఇవి, నేషనల్ ఫోటోగ్రాఫర్ అవార్డ్స్, 7వ జాతీయ ఫోటోగ్రఫీ అవార్డ్స్. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్స్ని మీకు వేమా కండక్ట్ చేస్తుంది. సో ఇటీవల 2018 చేంజ్డ్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్కి అనుగుణంగా మీకు వీమా ఈ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్కి కనుక ప్రిపేర్ అవుతున్నట్టయితే ఈ ఎగ్జామ్స్ని మీరు రాయాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేసి మీరు రాయొచ్చు. లింక్ వచ్చేసి www.veema.net/exams/apipsc. సో ఈ లింక్ని మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ లింక్ క్లిక్ చేసి మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ని వీమాలో రాసుకోవచ్చు. అలాగే వీమా కండక్ట్ చేస్తున్న ఇతర ఆన్లైన్ ఎగ్జామ్స్కి సంబంధించిన లింక్స్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ ఎగ్జామ్స్ని కూడా మీరు రాసుకోవచ్చు, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కానీ ఇలాంటి ఎగ్జామ్స్కి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మీద సంతకం చేసిన 73వ దేశం సౌదీ అరేబియా. సో ఇటీవల మనం చూసినట్టయితే ఈ సౌదీ అరేబియా యొక్క యువరాజు సల్మాన్ మన భారతదేశానికి అధికార పర్యటన కోసమై రావడం జరిగింది. సో ఈ పర్యటనలో భాగంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మీద ఈ సౌదీ అరేబియా సంతకం చేయడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మీద సంతకం చేసిన 73వ దేశం ఈ సౌదీ అరేబియా. ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మీద సంతకం చేసిన 72వ దేశం అర్జెంటీనా దేశం. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. అర్జెంటీనా కూడా ఇటీవలే ఈ అంతర్జాతీయ సౌర కుటుంబం మీద సంతకం చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటే ఏమిటి? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, సో ఇది మన భూమి అనుకోండి. సో ఈ భూమికి ఇది భూమధ్య రేఖ, అలాగే కర్కట రేఖ, మకర రేఖ. ఈ కర్కట రేఖకి మకర రేఖకి ఈ మధ్య ఉన్న దేశాలు ఏవైతే ఉంటాయో ఈ దేశాల్లో ఎక్కువగా సూర్యరశ్మి అనేది వస్తుంది. సో ఈ కర్కట రేఖ మరియు ఈ మకర రేఖ మధ్య ఈ మధ్యలో ఉండి సౌరశక్తి పుష్కలంగా ఉన్న దేశాల్లో ఈ సౌర సాంకేతిక పరిజ్ఞానం విస్తరణ కోసంగా ఒక సాధారణ వేదికని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సాధారణ వేదిక అంతర్జాతీయ సౌర కూటమి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సో దీని ద్వారా ఈ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీస్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది సౌరశక్తి ద్వారా. అలాగే ఈ భారతదేశంలో సెక్రటేరియట్ కలిగిన మొట్టమొదటి సంస్థ అంతర్జాతీయ సౌర కూటమి. 2030 సంవత్సరం నాటికి 1 TW సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడానికి ఇండియా ప్రధాన కంట్రిబ్యూటర్గా ఈ అంతర్జాతీయ సౌర కూటమిలో ఉంది. అలాగే 2022 సంవత్సరం నాటికి 100 GW సౌర విద్యుత్ని ఉత్పత్తి చేయడానికి ఇండియా లక్ష్యంగా పెట్టుకుని ఉంది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. భారతదేశం 100 GW సౌర విద్యుత్ని ఉత్పత్తి చేయడానికి ఏ సంవత్సరాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఉంది? 2022 సంవత్సరాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఉంది. ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో చేరిన 72వ దేశం ఏంటి? అర్జెంటీనా దేశం. ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని 2015 నవంబర్లో ఈ ఫ్రాన్స్లోని ప్యారిస్లో స్థాపించడం జరిగింది. ది ఇనిషియేటివ్ వాజ్ లాంచ్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అట్ ద ఇండియా ఆఫ్రికా సమిట్ అండ్ ఏ మీటింగ్ ఆఫ్ మెంబర్ కంట్రీస్ ఎహెడ్ ఆఫ్ ద 2015 యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఇన్ ప్యారిస్. 2015లో ఈ యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్, ప్యారిస్లో జరిగిన యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్లో భాగంగా మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రపోజల్ పెట్టడం జరిగింది. సో దానిలో భాగంగానే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం, దీన్ని మొట్టమొదటిసారిగా వచ్చేసి 2016 జనవరి నెలలో మన భారతదేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే ఫ్రాన్స్ దేశం యొక్క మాజీ ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ హోలండే వీరిద్దరు కూడా ఈ ఇండియాలోని హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లోని గ్వాల్ పహారీలో దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ఇండియాలోని హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లోని గ్వాల్ పహారీలో ఉంది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఇది మనకి చాలా ఇంపార్టెంట్. దేశంలో ఏ దేశంలో ఉందంటే ఇండియాలో ఉంది. అలాగే ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉందంటే హర్యానా రాష్ట్రంలో ఉంది. హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లో ఇది ఉంది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క ప్రస్తుత హెడ్ వచ్చేసి హెచ్ఈ ఉపేంద్ర త్రిపాఠి. మానవ ప్రేరిత వాతావరణ మార్పు కారణంగా అంతరించిపోయిన మొట్టమొదటి క్షీరదం వచ్చేసి ఆస్ట్రేలియా యొక్క చిన్న గోధుమ రంగ ఎలుక అని చెప్పేసి ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలపడం జరిగింది. ఈ మానవ ప్రేరిత వాతావరణ మార్పు కారణంగా అంతరించిపోయిన మొట్టమొదటి మమ్మాలు వచ్చేసి
స్మాల్ బ్రౌన్ ర్యాట్. ఈ స్మాల్ బ్రౌన్ ర్యాట్ ఈ ఆస్ట్రేలియాలోని ఒక ఐలాండ్లో ఉంటుంది. సో ఇది అంతరించిపోయినట్టుగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల తెలపడం జరిగింది. ఇది ఎందుకు అంతరించిపోయింది? మానవ ప్రేరిత వాతావరణ మార్పు కారణంగా ఇది అంతరించిపోవడం జరిగింది. త్రిపుర యొక్క మొట్టమొదటి మెగా ఫుడ్ పార్క్ అగర్తలాలో ఇటీవల ప్రారంభించడం జరిగింది. త్రిపుర రాష్ట్రం యొక్క మొట్టమొదటి మెగా ఫుడ్ పార్క్ని ఇటీవల అగర్తలాలో ప్రారంభించారు. సో దీన్ని ప్రారంభించింది యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ సద్వి నిరంజన్ జ్యోతి. దీన్ని ప్రారంభించడం జరిగింది. త్రిపుర రాష్ట్రం యొక్క రాజధాని అగర్తల. దీనిలో ఈ త్రిపుర రాష్ట్రం యొక్క మొట్టమొదటి మెగా ఫుడ్ పార్క్ని ఇటీవల ఈ సద్వి నిరంజన్ జ్యోతి ప్రారంభించడం జరిగింది. త్రిపుర రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి బిస్లాబ్ కుమార్ దేవి. త్రిపుర రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ ప్రొఫెసర్ కప్టెన్ సింగ్ సోలంకి. చాలా ఇంపార్టెంట్, త్రిపుర రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ ఎవరు? ప్రొఫెసర్ కప్టెన్ సింగ్ సోలంకి. త్రిపుర రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి బిప్లాబ్ కుమార్ దేవి దేవ్. ఫ్యూచర్ ఫర్ నేచర్ అవార్డు మొట్టమొదటి భారతీయ మహిళా గ్రహీతగా దివ్యా కర్నాడ్ నిలవడం జరిగింది. ఈ అవార్డు పేరు ఫ్యూచర్ ఫర్ నేచర్ అవార్డు. సో దీని యొక్క మొట్టమొదటి భారతీయ మహిళా గ్రహీత వచ్చేసి దివ్యా కర్నాడ్. ఈ దివ్యా కర్నాడ్ ఇటీవల ఈ ఫ్యూచర్ ఫర్ నేచర్ అవార్డుని పొందడం జరిగింది. ఫ్యూచర్ ఫర్ నేచర్ అవార్డు యొక్క మొట్టమొదటి మహిళా గ్రహీత ఎవరు? దివ్యా కర్నాడ్. ఈమె అశోక యూనివర్సిటీ యొక్క టీచర్, అలాగే విప్రో సస్టైనబుల్ ఫెలో. సో ఇంతకుముందు ఈ ఫ్యూచర్ ఫర్ నేచర్ అవార్డుని పొందిన వ్యక్తి, మన భారతీయ వ్యక్తి వచ్చేసి డాక్టర్ చారుదత్ మిశ్రా. ఇతను ఈ అవార్డుని పొందిన మొట్టమొదటి భారతీయుడు. సో ఇతని తర్వాత ఈ అవార్డుని పొందిన రెండవ భారతీయ వ్యక్తి వచ్చేసి దివ్యా కర్నాడ్. అలాగే ఈ అవార్డుని పొందిన మొట్టమొదటి భారతీయ మహిళ కూడా దివ్యా కర్నాడ్. సో ఈమెకి ఈ సముద్ర పరిరక్షణ పైన ఈమె చేసిన కృషికి గాను ఫ్యూచర్ ఫర్ నేచర్ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఈ 2019 సంవత్సరానికి గాను ఈ ఫ్యూచర్ ఫర్ నేచర్ అవార్డుని మొత్తం ముగ్గురికి ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ ఫ్యూచర్ ఫర్ నేచర్ అవార్డుని ఈ అడవి జంతువుల్ని అలాగే వృక్ష జాతుల్ని రక్షించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని గుర్తించి వారిలో ముగ్గురికి ఈ అవార్డుని ప్రదానం చేయడం జరుగుతుంది. సో ఈ 2019 సంవత్సరానికి కూడా ముగ్గురికి ఇవ్వడం జరిగింది. వారిలో మన భారతీయ మహిళ వచ్చేసి దివ్యా కర్నాడ్, అలాగే రెండో వ్యక్తి వచ్చేసి ఆలివర్ సెంగిమానా, మూడో వ్యక్తి వచ్చేసి ఫెర్నాండా అబ్రా. వీరి ముగ్గురికి కూడా ఈ 2019 సంవత్సరానికి గాను ఫ్యూచర్ ఫర్ నేచర్ అవార్డుని అందజేయడం జరిగింది. 91వ ఆస్కార్ అవార్డ్స్ 2019 ఇటీవల ప్రకటించడం జరిగింది. ఈ 91వ ఆస్కార్ అవార్డ్స్ యొక్క విజేతల పూర్తి జాబితా మనం ఇక్కడ చూద్దాం. 2019 సంవత్సరంలో ప్రకటించిన ఆస్కార్ అవార్డులు ఎన్నవ అవార్డులు? 91వ ఆస్కార్ అవార్డులు. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆస్కార్ అవార్డులు అనేవి మన ప్రపంచంలో సినిమా రంగంలో అందజేసే అత్యున్నత అవార్డులు. సో ఈ అవార్డుల యొక్క విజేతల జాబితా మనకి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనం బెస్ట్ పిక్చరు, అలాగే బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ యాక్టర్ నేమ్లు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అలాగే మన భారతదేశం యొక్క షార్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్కి కూడా ఈ అవార్డు రావడం జరిగింది. సో ఈ అవార్డు గురించి మనం ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో కూడా చెప్పుకోవడం జరిగింది. సో అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూసినట్టే బెస్ట్ పిక్చర్, బెస్ట్ పిక్చర్కి ఆస్కార్ అవార్డు గ్రీన్ బుక్ పిక్చర్కి రావడం జరిగింది. అలాగే బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ ఏ లీడింగ్ రోల్ కేటగిరీలో వచ్చేసి ఒలివియా కాల్మెన్ ఫర్ ద ఫేవరెట్. ఇది ఫర్ తర్వాత ఉండేది మూవీ నేము, అలాగే ముందుండేది వచ్చేసి దాన్ని గెలుచుకున్న వ్యక్తి నేము. ఒలివియా కాల్మెన్ ఈ ఫేవరెట్ మూవీకి గాను బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ లీడింగ్ రోల్ కేటగిరీలో ఈ 2019 సంవత్సరానికి గాను ఆస్కార్ అవార్డుని పొందడం జరిగింది. అలాగే బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ లీడింగ్ రోల్లో వచ్చేసి రామి మాలేక్ ఫర్ బొహీమియన్ రాప్సోడీ ఈ అవార్డుని పొందడం జరిగింది. అలాగే బెస్ట్ డైరెక్టింగ్ వచ్చేసి ఆల్ఫోన్సో క్యూరాన్ ఫర్ రోమా మూవీ. అలాగే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీలో ఈ ఆస్కార్ అవార్డు యొక్క గ్రహీత వచ్చేసి మహేర్షాలా అలీ ఫర్ గ్రీన్ బుక్. ఈ గ్రీన్ బుక్ మూవీకి గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డుని మహేర్షాలా అలీ గెలుచుకోవడం జరిగింది. అలాగే బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డును వచ్చేసి రెజీనా కింగ్ ఫర్ ఇఫ్ బియాలే స్ట్రీట్ కుడ్ టాక్. ఈ మూవీకి గాను రెజీనా కింగ్ ఈ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ కేటగిరీలో ఈ ఆస్కార్ అవార్డుని పొందడం జరిగింది. అలాగే బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో వచ్చేసి ఈ ఆస్కార్ అవార్డుని లుడ్విగ్ గురాన్సన్ ఫర్ బ్లాక్ పాంథర్ ఈ అవార్డుని పొందడం జరిగింది. అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డుని వచ్చేసి ఈ సాంగ్ పేరు వచ్చేసి లేడీ గాగా, మైక్ రాన్సన్, యాంటోనీ రొసమోండో అండ్ ఆండ్రూ వెయిట్. సో ఈ సాంగ్ ఉన్న మూవీ వచ్చేసి ఏ స్టారీస్ బోన్. సో ఈ అవార్డు, ఈ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు ఈ సాంగ్కి దక్కింది. అలాగే బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే కేటగిరీలో వచ్చేసి ఆస్కార్ అవార్డు చార్లీ వాచెల్ అండ్ డేవిడ్ రాబినోవిచ్ అండ్ కెవిన్ విల్మోట్ అండ్ స్పైక్లీ ఫర్
బ్లాక్ ల్యాండ్స్మ్యాన్. సో ఈ అవార్డుని పొందడం జరిగింది. అలాగే ఒరిజినల్ స్క్రీన్ ప్లే కేటగిరీలో ఈ ఆస్కార్ అవార్డు యొక్క గ్రహీత వచ్చేసి నిక్ వాల్లే లాంగ్, బ్రెయిన్ క్యూరీ, అలాగే పీటర్ ఫెరెల్లే ఫర్ గ్రీన్ బుక్. గ్రీన్ బుక్ మూవీకి గాను నిక్ వాల్లే లాంగ్, బ్రియాన్ క్యూరీ, అలాగే పీటర్ ఫెరెల్లే ఈ ఒరిజినల్ స్క్రీన్ ప్లే కేటగిరీలో ఆస్కార్ అవార్డుని పొందడం జరిగింది. అలాగే బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్కి గాను ఈ అవార్డుని స్కిన్ ఫిల్మ్ పొందడం జరిగింది. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ ఈ అవార్డు గెలుచుకున్న ఈ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి స్కిన్. అలాగే బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఈ ఆస్కార్ అవార్డుని పొందింది వచ్చేసి పాల్ లాంబెర్ట్, అలాగే అయాన్ హంటర్, ట్రిస్టాన్ మైల్స్, అలాగే అలాగే జెడీ స్క్వాల్మ్. మూవీ వచ్చేసి ఫస్ట్ మ్యాన్. అలాగే బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ కేటగిరీలో ఈ అవార్డుని పొందింది వచ్చేసి డామీ షీ అండ్ బెకీ నీమన్ కాప్ ఫర్ బావో మూవీకి. అలాగే బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఈ అవార్డుని పొందింది మన భారతదేశానికి చెందిన రేఖా జితాబ్జీ, అలాగే మెలిసా బెటన్. మూవీ నేమ్ వచ్చేసి పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇది అలాగే ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుంది బెస్ట్ పిక్చరు, బెస్ట్ యాక్టర్సు, అలాగే బెస్ట్ యాక్టర్. సో ఇవి నాలుగు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్లో వచ్చేసి ఈ ఆస్కార్ అవార్డుని పొందింది స్పైడర్ మ్యాన్ ఇంటూ ద స్పైడర్ వర్స్. అలాగే బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డుని పొందింది జాన్ వటర్మన్. మూవీ నేమ్ వచ్చేసి బొహిమియన్ రాప్సోడీ. అలాగే బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో ఈ అవార్డుని పొందిన మూవీ వచ్చేసి రోమా మూవీ. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో 91st ఆస్కార్ అవార్డులో ఆస్కార్ అవార్డుని పొందిన మూవీ రోమా మూవీ. అలాగే బెస్ట్ సినిమాటోగ్రఫీ కేటగిరీలో ఆల్ఫోన్సో క్యూరాన్, రోమా మూవీకి సంబంధించి ఆల్ఫోన్సో క్యూరాన్ ఈ అవార్డుని పొందడం జరిగింది. అలాగే బెస్ట్ సౌండ్ ఎడిటింగ్ కేటగిరీలో ఈ అవార్డుని పొందింది జాన్ వార్హస్ట్ అండ్ నీనా హాస్టోన్ ఫర్ బెహమన్ రాప్సోడీ. ఇది మూవీ నేము. సో ఈ అవార్డుని వీరు పొందడం జరిగింది. అలాగే బెస్ట్ సౌండ్ మిక్సింగ్ కేటగిరీలో ఈ అవార్డుని పొందింది పాల్ మ్యాసీ, టిమ్ క్యావెజింగ్ అండ్ జాన్ కెసాలి. మూవీ నేము బొహిమియన్ రాప్సోడీ, రైట్? అలాగే మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ వైస్ కేటగిరీలో ఈ ఆస్కార్ అవార్డుని పొందింది మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ వైస్. అలాగే బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ కేటగిరీలో ఆస్కార్ అవార్డుని పొందింది రూత్ కార్టర్, సినిమా పేరు వచ్చేసి బ్లాక్ ప్యాంథర్. అలాగే బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ కేటగిరీలో ఈ అవార్డుని పొందింది హన్నా బ్యాచ్లర్ ప్రొడక్షన్ డిజైన్. అలాగే జే హార్ట్ సెట్ డెకొరేషన్. మూవీ నేమ్ వచ్చేసి బ్లాక్ ప్యాంథర్. అలాగే బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరీలో ఈ ఆస్కార్ అవార్డుని పొందింది ఫ్రీ సోలో. ఈ డాక్యుమెంటరీ ఫీచర్ వచ్చేసి ఫ్రీ సోలో. సో ఇవి ఈ 91st ఆస్కార్ అవార్డుల యొక్క పూర్తి విజేతల జాబితా. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఫారిన్ బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ రోమా, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే మన భారతదేశం యొక్క డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ఈ అవార్డుని పొందడం జరిగింది. సో ఈ డాక్యుమెంటరీ నేమ్ వచ్చేసి పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్. సో ఈ మూవీకి గాను ఈ డాక్యుమెంటరీకి గాను ఈ అవార్డుని వచ్చేసి రేఖా జాబ్జీకి, అలాగే జైతాబ్జీకి, అలాగే మెలిసా బెటన్కి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే బెస్ట్ పిక్చర్, బెస్ట్ పిక్చర్ వచ్చేసి గ్రీన్ బుక్. బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ ఏ లీడింగ్ రోల్, ఆలివా కోల్మ్యాన్. మూవీ వచ్చేసి ది ఫేవరెట్. అలాగే బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ లీడింగ్ రోల్, ఇతని నేమ్ వచ్చేసి రామి మలేక్. మూవీ బొహిమియన్ రాప్సోడీ. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఇండియన్ గ్రాండ్ మాస్టర్ అభిజిత్ గుప్తా కేన్స్ ఇంటర్నేషనల్ ఓపెన్ ట్రోఫీని గెలుచుకోవడం జరిగింది. సో ఇటీవల ఈ ఇటలీలో కేన్స్ ఇంటర్నేషనల్ ఓపెన్ ట్రోఫీని నిర్వహించడం జరిగింది. ఈ కేన్స్ ఇంటర్నేషనల్ ఓపెన్ ట్రోఫీ అనేది చెస్ ట్రోఫీ. సో దీంట్లో మన ఇండియన్ గ్రాండ్ మాస్టర్ అయిన అభిజిత్ గుప్తా విజేతగా నిలవడం జరిగింది. జిఆర్ కార్తికేయన్కి జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. జీవిత సాఫల్య పురస్కారాన్ని ఎవరు పొందారు? జిఆర్ కార్తికేయన్ ఈ పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. ఇండియా యొక్క మొదటి ఫార్ములా 1 డ్రైవర్ అయిన నారాయణ కార్తికేయన్ యొక్క తండ్రి ఈ జిఆర్ కార్తికేయన్. సో ఇతను ఈ అవార్డును ఇటీవల అందుకోవడం జరిగింది. ఈ అవార్డుని ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా యొక్క వార్షిక అవార్డుల వేడుకలో ఇటీవల ఈ జిఆర్ కార్తికేయన్కి అందజేయడం జరిగింది లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ని గెలుచుకున్న మొట్టమొదటి ఆసియా జట్టు శ్రీలంక. సో ఈ దక్షిణాఫ్రికా దేశంలోకి వెళ్ళి అక్కడ టెస్ట్ సిరీస్ ఆడి ఆ టెస్ట్ సిరీస్ని గెలుచుకున్న మొట్టమొదటి ఆసియా జట్టు శ్రీలంక జట్టు. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. దీంట్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డుని అవార్డు వచ్చేసి ఈ
శ్రీలంక యొక్క ప్లేయర్ కుషాల్ పెరారా గెలుచుకోవడం జరిగింది. ఈ దక్షిణాఫ్రికాలో ఈ శ్రీలంక జట్టు కంటే ముందు ఆస్ట్రేలియా అలాగే ఇంగ్లాండ్ ఈ రెండు జట్లు మాత్రమే ఈ టెస్ట్ సిరీస్ని గెలిచి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ దక్షిణాఫ్రికాకి వెళ్ళి అక్కడ టెస్ట్ సిరీస్ గెలిచిన మూడవ దేశంగా శ్రీలంక నిలవడం జరిగింది. అలాగే మన ఆసియాలో చూసుకుంటే మొట్టమొదటి దేశంగా శ్రీలంక నిలిచింది. శ్రీలంక దేశం యొక్క రాజధాని శ్రీ జయవర్ధనపుర కొట్టే. అలాగే శ్రీలంక దేశం యొక్క కరెన్సీ శ్రీలంకన్ రూపీ. శ్రీలంక దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ మైత్రిపాల సిరిసేన. సౌత్ ఆఫ్రికా దేశం యొక్క రాజధాని కేప్ టౌన్. సౌత్ ఆఫ్రికా దేశం యొక్క కరెన్సీ సౌత్ ఆఫ్రికన్ ర్యాండ్. సౌత్ ఆఫ్రికా దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ సిరిల్ రామఫోసా. ఇటీవల మన భారతదేశం యొక్క రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్గా కూడా ఇతను సౌత్ ఆఫ్రికా యొక్క ప్రెసిడెంట్ సిరిల్ రామఫోసా అటెండ్ అవ్వడం జరిగింది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి మన తెలుగు ఆస్పిరెంట్స్కి ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ మొత్తం కూడా ఫ్రీగా మేము పీడిఎఫ్ ఫార్మేట్లో మీకు అందజేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ లింక్ క్లిక్ చేసి ఈ నోట్స్ మొత్తం కూడా ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అలాగే మీరు vyoma.net వెబ్సైట్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో అక్కడి నుంచి కూడా మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.